రాజస్థాన్ లో ఓ మహిళ అమ్మతనానికే కలంకం తెచ్చింది కుమారుడి ఆరోగ్యం కోసం క్షుద్ర పూజలను నమ్ముకున్న ఆమె సొంత కుమార్తెనే దారుణంగా కడతేర్చింది పేగుబంధం మరిచిపోయి పన్నెండేళ్ల బాలికను పాశవికంగా పొడిచి చంపింది రేఖా హడా అనే ఓ మహిళకు ముగ్గురు సంతానం కాగా అందులో పెద్ద కుమారుడికి పుట్టుకతోనే గుండెలో రంధ్రముంది దీంతో అతడు తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడని మహిళ ఆందోళన చెందేది ఎవరినైనా బలిస్తే తన కుమారుడి ఆరోగ్యం బాగుంటుందని నమ్మకంతో కొన్ని రోజుల క్రితం భర్తనే చంపడానికి విఫలయత్నం చేసింది కొద్ది రోజులుగా బాగానే ఉన్న ఆమె శనివారం ఏడేళ్ల తన చిన్న కుమారుడిపై కత్తితో దాడి చేసింది అతడు తప్పించుకోగా అక్కడే ఉన్న పన్నెండేళ్ల తన కుమార్తెను దారుణంగా పొడిచింది ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేఖను అరెస్టు చేశారు